అభినేత్రి తరువాయి భాగానికి స్వాగతం. మన అభినేత్రి కావాల్సిన అమ్మాయి, మన అమ్మాయి పేరేంటి? అనామిక. మన అనామిక తన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళింది కదా. సో ఈ పార్ట్ అంతా ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాక్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, చాలా విషయాలు, జనరల్ నాలెడ్జ్, అసలు పల్లెటూళ్ళలో పంటలు అవి ఎలా పండిస్తారు, అసలు జీవితం అంటే ఏంటి, ఎంత చక్కగా బతకచ్చు, జీవితం గురించి ఒక మంచి అవగాహన చాలా ఉన్నాయి ఫ్లాష్ బ్యాక్లో. అనామిక లైఫ్ గురించి ఎలా తెలుసుకుందో మనకు తెలుస్తుంది. సరే, కథలోకి వెళ్ళిపోదామే. దీపావళికి 4 రోజులు సెలవులు వస్తే తను ఇంటికి వచ్చింది. పండగకు 2 రోజుల ముందే రవి పట్నం వెళ్ళి రకరకాల దీపావళి మందులు తెచ్చాడు. పండుగ నాడు ఉదయాన్నే డాడీ రవి వరి పొలం చూద్దానికి వెళుతూ తనను కూడా పొలం రమ్మన్నాడు డాడీ. వెడదామా వద్దా అని తను సంశయిస్తుంటే, ఈసారి పైర్లు చాలా బాగున్నాయి, పండి కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు చూస్తుంటే బంగారు రంగులతో మెరుస్తూ భూమి మీద బంగారం పరిచినట్లు చాలా అందంగా ఉంటుంది అనామిక. ఇంత అందమైన దృశ్యం నగరంలో కనిపించవు మళ్ళీ, నువ్వు వచ్చేటప్పటికి కోతలు నూర్పిళ్ళు పూర్తయ్యి పొలాలన్నీ ఖాళీగా ఉంటాయి అని డాడీ అనడంతోనూ వారి వెంట బయలుదేరింది. గట్ల మీద ఎక్కడ జారి పడతానో అని చాలా జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తోంది తను. రవి ముందు నడుస్తున్నాడు, తర్వాత డాడీ, వెనుక తను. రవి ప్యాంటు బుషర్టు వేసుకుని కాలేజీ స్టూడెంట్లో ఉన్న తలకు రుమాలు చుట్టుకుని పల్లెటూరి వాడిలా ఉన్నాడు. ప్యాంటు బుషర్టు వేసుకున్నప్పుడు తలకి ఆ రుమాలు చుట్టుకోకపోతేయే అనుకుంది తను మనసులో. కానీ పొలం వెళ్ళేటప్పుడు మాత్రం రవి తప్పకుండా తలకి రుమాలు చుట్టుకుని వెళతాడు. తలకి రుమాలు చుట్టుకోవటమే కాకుండా చేత పార పట్టుకుని మరీ వెళతాడు, చేతిలో పార లేకపోతే ముళ్ళు కర్ర పట్టుకుని వెళతాడు. పొలానికి నీళ్లు పెట్టడానికి పార అవసరం కనుక తప్పదు మరి. కానీ తలకు తుమాలు, చేతిలో కర్ర ఎందుకో అర్థం కాలేదు తనకి. ఆ విషయమే మళ్ళీ అడిగింది తను ఒకసారి. రవిబాబు తలకి రుమాలు చుట్టుకుని ముళ్ళు కర్ర చేత పట్టుకుని పొలం వెడుతుంటే అచ్చం పల్లెటూరు రైతులా కనిపిస్తున్నాడా అంది నవ్వుతూ. మళ్ళీ ఒక క్షణం ఆగి, పొలాల్లో తిరిగే పల్లె ప్రజలు నెత్తిన ఎండ దెబ్బ నుండి రక్షించేది ఆ తుమాలే అనామిక, ఇక కర్ర లేకుండా గట్ల వెంట తిరిగితే వారిని గొర్రె కూడా కరుస్తుందట అంది. గొర్రెలు ఎక్కడైనా మనుషులు కరుస్తాయా ఆశ్చర్యంగా అడిగింది తను. తన అమాయకత్వానికి నవ్వుతూ, నిజంగా గొర్రెలు కరవు అనుకో, కానీ అది సామెత, అంటే పొలాల్లో పురుగు పుట్ర ఉంటాయి కనుక చేతిలో కర్ర ఉండటం చాలా అవసరం. పొలాల్లో పాములు తిరుగుతూ ఉంటాయి, మనిషి చేతిలో కర్ర ఉంటే అవి ప్రాణభయంతో పారిపోతాయి, కర్ర లేకపోతే అవి ఎదురు తిరిగి నిలబడతాయి, మనిషిని కదలకుండా నిలబెడతాయి. పైగా కర్ర చేతిలో ఉంటే ఒక మనిషి తోడు ఉన్నంత ధైర్యం ఉంటుంది మనిషికి. ఆ రోజు మాత్రం రవి తలకు తుమాలు మాత్రమే చుట్టుకున్నాడు, చేతిలో పార కానీ కర్ర కానీ లేదు. కోతకొచ్చిన పొలాలకు నీళ్లు పెట్టే సమయం అవసరం లేదు కనుక పార అవసరం లేకపోవచ్చు, కర్ర విషయం మర్చిపోయి ఉండవచ్చు. శీతాకాలపు సూర్యకిరణాలకు పండిన పరిపొలాలు సువర్ణకాంతులతో మిలమిలా మెరుస్తున్నాయి. వరికంకులు స్వర్ణకారుడు అతి నైపుణ్యంతో మలిచిన బంగారు కంకుల్లా మెరుస్తున్నాయి, భూమి మీద బంగారం పరిచినట్టుగా ఉంది. ఆ పండిన పొలాన్ని చూస్తుంటే మట్టిలో బంగారం పండటం అంటే అదేనేమో అనిపించింది. ఎల్లుండా 50 మంది కూలీలను రమ్మని చెప్పాను మామయ్య, 2 రోజుల్లో కోత అయిపోతుంది అన్నాడు రవి. మళ్ళలో ఎక్కువ నీళ్లు లేవు కదా అన్నాడు డాడీ. పూర్తిగా తీయించాను, పొలం మధ్యకు వచ్చాము, 4 గట్ల గోడలలో నిలబడి పొలమంతా పార చూస్తూ తాలుకంకులు ఎక్కడా లేవు, పంట గట్టిగా పండినట్టుంది అన్నాడు డాడీ. 40కి తక్కకుండా రాలతాయి మామయ్య దృఢంగా అన్నాడు రవి. ఈ పొలమంతా 40 బస్తాలేనా అంది తను. పొలమంతా కాదు, ఎకరానికి 40, మొత్తం 10, అటు ఇటుగా 400 బస్తాలు కావాలి అన్నాడు రవి. వారిని దాటి గెనం వెంట ముందుకెళ్ళింది తను. పండిన వరికంకుల్ని పరిశీలనగా చూస్తూ గట్టు మీద గుబురుగా పచ్చగా ఏపుగా పెరిగిన గడ్డి దుబ్బుల్లో ఉదయం కాలపు సూర్యకిరణాలకు జెరి అంచులా తలతల మెరుస్తోంది పాము. భయంతో తను ఆపాదమస్తకం వణికిపోతూ డాడీ పాము అని గావుకేక పెట్టినట్లు అరిచింది తను. పచ్చరి గడ్డిలో పడుకుని ఉన్న పాము పడగ విప్పి బుసలు కొడుతూ తోక మీద లేచి నిలుచుంది. భయంతో తనకు ముచ్చెమటలు పోశాయి, దాని బుసలు తన శ్రవణేంద్రియాల్ని ప్రద్దరి చేస్తున్నాయి. దాని పడగ తలతళ మెరుస్తూ తన కళ్ళ ముందు ఆడుతోంది.
వెనక్కి పరిగెడితే పరిగెత్తకు, అలాగే నిల్చుని పో అనామిక అన్న రవి కంఠం వినిపించింది. దానివైపే చూస్తూ నిలుచో అంటూ రవి తనను సమీపించాడు. రవితో పాటు డాడీ కూడా వచ్చాడు. భయంతో కళ్ళప్పగించి దాని పడగవైపు చూస్తూ మట్టి బొమ్మలా అలాగే నిలబడిపోయింది తను. డాడీ చేతిలో కానీ రవి చేతిలో కానీ కర్రపుల లేదు. అది భయంకరంగా బుసలు కొడుతూ గాలిలో ఆడుతూ తనకు ఎదురుగా నిల్చునే ఉంది. రవి ఏదైనా కర్రపుల్ల కనిపిస్తుందేమోనని అన్నట్టు చుట్టూ చూశాడు. కానీ ఎలాంటి కర్రపుల్లా కనిపించలేదు. ఆ రోజు తనకు చావు తప్పదేమో అనుకుంది. కర్ర పట్టుకు రావటం నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపోయావు రవి, నిస్సహాయంగా నెమ్మదిగా అన్నాడు డాడీ. రవి చెయ్యి నెమ్మదిగా తల మీద ఉన్న తుమాలు మీదకి వెళ్ళింది. తుమాలును చేతిలోకి తీసుకుని చివర పట్టుకుని పాము పడగ మీదకి విసిరాడు. అది మరింత భయంకరంగా బుసకొట్టి కసిగా తుమాలుని కాటేసింది. వంపు తిరిగిన రెండు కోరలు తుమాలుకు ఇరుక్కుపోయాయి. తుమాలు పూర్తిగా దాని పడగను కప్పటంతో మణి కనిపించక పడగను నేలవాల్చి పారిపోబోయింది. కానీ తుమాలు దాని కోరలకు చిక్కుకుపోవడంతో కళ్ళకు కప్పివేయటంతో అంత వేగంగా పరిగెత్తలేకపోతోంది. రవి వంగి దాని తోక పట్టుకుని గాల్లో గిరిగెలా తిప్పి గట్టుకేసి బలంగా 4 సార్లు బాదాడు. నడుం విరిగి తల చితికిపోయి పడిపోయింది. అప్పుడు తను శ్వాస పీల్చుకుంది. గుండె తిరిగి కొట్టుకోవటం ప్రారంభించింది. రవి చచ్చిన పాముని పొలం చివరికి తీసుకెళ్లి ఎండిన పుల్లలు కంప మండలు పోగు చేసి వాటితో పాముకి దహన సంస్కారాలు చేశాడు. వారి మాటలను బట్టి అది మంచి వయసులో ఉన్న తెల్లతాచు అని అర్థమైంది. ఆ రాత్రి ఆ పాము విషయం రవి ధైర్య సాహసాలు చాకచక్యం గురించి మల్లితో అంటే ఆ మాత్రం ధైర్య సాహసాలున్న పురుషుని అండ దొరికితే స్త్రీకి భయం ఉండదు. ఇలాంటి వాళ్లే స్త్రీకి సరియైన రక్షణ ఇవ్వగలరు. తనను కరుస్తుందేమో, తన ప్రాణానికి ఏవైనా అవుతుందేమోనని భయపడే పిరికి పందలు స్త్రీకి సరియైన రక్షణనివ్వలేరు అంది. కానీ అలా దాని పడగ మీద రుమాలు విసరటం తెలివైన పనంటావా? దాని కోరలు రుమాలకు బదులుగా రుమాలు దారాలకు ఇరుక్కోకపోతే ఏమయ్యేది? రవిని కాటేయకుండా వదిలేదా అంది తను. ఆ విషయంలో రవిబాబు తన విషయం గురించి ఏమాత్రం ఆలోచించి ఉండడు, నీ గురించే ఆలోచించి ఉంటాడు. రవిబాబు తన గురించి ఏమాత్రం ఆలోచించినా ఆ సాహసం చేసి ఉండడు. ఆ సమయంలో దాని బారి నుండి నిన్ను రక్షించాలంటే అంతకుమించి మరో దారి లేదు కదా అంది మళ్ళీ. రవి పొలం పనుల్లో ఎక్కువగా సమయాన్ని వినియోగించిన ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యాడు. డిగ్రీలో చేరాలనుకున్నాడు. కానీ రవి పై చదువులకు డాడీ ఒప్పుకోలేదు. ఇంతవరకు చదివింది చాలు రవి, ఇంటి పట్టున ఉండి వ్యవసాయం చూడు అన్నాడు డాడీ. డాడీ అలా మొదట్లో ఎందుకన్నారో తనకు అర్థం కాలేదు. పై చదువుకు డాడీ అభ్యంతరం చెప్పడంతో రవి ముఖం వెలవెలపోయింది. విచారవదనుడై మౌనంగా ఉండిపోయాడు. రవి, నువ్వు చదువుకుంటే డబ్బు ఖర్చు అవుతుందని నేను వద్దంటం లేదు. మరి గొణిగినట్టన్నాడు రవి. నేను డిగ్రీ వరకు చదివించి దేశంలో నిరుద్యోగ సంఖ్య పెంచడం నాకు ఇష్టం లేదు రవి, నవ్వుతూ అన్నాడు డాడీ. రేపు బిఏ తర్వాత ఎంఏ పాస్ అవుతావు, ఉద్యోగం కోసం వీధుల చుట్టూ తిరుగుతావు. ఇప్పుడున్న బిఏ ఎంఏలకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా వీధుల వెంట తిరుగుతున్నారు. అప్పుడే పొలం పనులు చేయాలంటే చిన్నతనంగా చదివిన గొప్ప చదువుకు అవమానంగా ఉంటుంది. అటు ఉద్యోగం దొరకక ఇటు పొలం పనులు చేయలేక సతమతమవుతారు. ఇక ఒకవేళ ఉద్యోగం దొరక్కపోవచ్చు. ఉద్యోగం చేస్తూ బతకటం అంటే పై అధికారికి ప్రభుత్వానికి బానిసగా బతకటం అని భావం. నువ్వు బానిసగా బతకటం నాకెంత మాత్రమూ ఇష్టం లేదు. కష్టపడి నా మనిషి స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకటంలోనే ఆనందం ఉంటుంది. అందుకే పై చదువులు వద్దంటున్నాను. రవి ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. డాడీ చెప్పిన విషయం కూడా అంత తేలిగ్గా తీసిపారేయటానికి వీలు లేకుండా ఉంది. బాగా చదివినవాడు బానిసగా తప్ప మరో విధంగా బ్రతకలేడు. స్వతంత్రంగా జీవించడానికి బానిసగా బతకటానికి చాలా వ్యత్యాసం ఉంది. చదువు అనేది మన జ్ఞానం కోసమని చదువుకోవాలి కానీ పెద్ద పెద్ద ఉద్యోగాలు దొరుకుతాయని కాదు. నీ చదువు ఆపటానికి ఇవంత ముఖ్య కారణాలు కాదనుకో. ముఖ్య కారణం ఏమిటంటే నేను పెద్దవాణ్ణి అవుతాను. ఇంతకు ముందులా వ్యవసాయం చేసే ఓపిక నాకు లేదు. ఈ పొలం పనులు బాధ్యత అంతా నీకు అప్పగించి విశ్రాంతిగా కూర్చుందామనుకుంటున్నాను. రవి, బంగారం పండే పొలం 30 ఎకరాలు చేతిలో ఉంచుకుని ఉద్యోగం కోసం దేశం మీద పడి ఆఫీసుల చుట్టూ తిరగటం ఏం బాగుంటుంది? ఈ వ్యవసాయాన్నే అభివృద్ధి చేయి. వ్యవసాయం సొంతంగా చేసుకుంటేనే చూసుకుంటేనే ఫలితం అధికంగా ఉంటుంది. ఇతరులకు అప్పగిస్తే ఒక్కొక్కసారి ఖర్చులు కూడా రావు అన్నారు డాడీ. రవిని మనస్ఫూర్తిగా అంగీకరింపు చేయాలని నచ్చ చెప్తూ, చదువుకుంటూ పొలం పనులు కూడా చేసుకుంటాను మామయ్య అన్నాడు రవి. ఇప్పుడు పొలంలో దిగటానికి ఒంటికి బురద పూసుకోవటానికి ఆ డిగ్రీలు అడ్డొస్తాయేమోనని నా భయం రవి. మనది వ్యవసాయ దేశం,
ఆధునిక పద్ధతుల్లో అధిక దిగుబడులనిచ్చే విత్తనాల పంటలు పండించకపోతే దేశం తిండి గింజల కోసం ఇతర దేశాలపై ఆధారపడవలసి వస్తుంది. రవి, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయంలో సస్య విప్లవం తెచ్చి మంచి ఫలసాయాన్ని తేవాలని ఉంది. కానీ నా వయసు పెరిగిపోయింది, శక్తి ఉడికిపోయింది. ఆశల్ని ఆశయాల్ని ఆచరణలో పెట్టి సాధించగల శక్తి నాలో లేదిప్పుడు. ఆ వయసు ఆ శక్తి నీలో ఉంది. ఇంతవరకు నిజాంసాగర్ కాలువ నీళ్లతో సంవత్సరానికి ఒక పంటే పండిస్తున్నాము. పొలంలో బోర్లు వేసి భూగర్భంలో తాగిన అనంత జలప్రవాహాల్ని పైకి తెస్తే సంవత్సరానికి 2 లేక 3 పంటలు కూడా పండించవచ్చు. ట్రాక్టర్ కూడా కొనాలని ఉంది. చేలో బోర్లు వేయించవచ్చు, ట్రాక్టర్ కొనవచ్చు. కానీ వీటన్నిటికీ చూసుకోవడానికి శక్తి ఉత్సాహం ఉన్న సొంత మనిషి కావాలి కదా మరి. అందుకనే ఇంతవరకు ట్రాక్టర్ కొనే విషయంలో తటపటాయించాను. ఇంటి పట్టున ఉండి నేను వ్యవసాయం చేసి చూస్తానంటే చెప్పు అన్నాడు డాడీ. ట్రాక్టర్ కొంటావా మామయ్య? ఉత్సాహంగా అడిగాడు రవి. ముఖంలో అంతవరకు పారాడిన విచారరేఖలు అంతర్హితమైపోయాయి. రేపే కొంటాను, అయితే పై చేతులకి వెళ్ళను. మనస్ఫూర్తిగా అంటున్నావు కదూ? మనస్ఫూర్తిగా అంటున్నాను మామయ్య. ఆ నెలలోనే డాడీ ట్రాక్టర్ కొన్నారు. ఒక చేనులో బోర్ వేయిస్తే నీరు పడింది, కరెంటు మోటార్ బిగించారు. రవి ఇనుమడించిన ఉత్సాహంతో వ్యవసాయం పనుల్లో మునిగిపోయాడు. ఆయన జ్ఞాన పిపాసను చంపుకోలేక చిల్లా గ్రంథాలయం నుండి శరత్, టాల్స్టాయ్, డికెన్స్, సోమర్సిట్ మ్యామ్, ఠాగూర్ ప్రముఖ రచయితల తెలుగు అనువాద గ్రంథాలు తెచ్చుకుని తీరిక సమయాల్లో చదువుతూ కూర్చునేవాడు. స్వయంగా వ్యవసాయం చూసుకోవడంతో పాటు విశ్వ సాహిత్యాన్ని పరిశీలించడంలో నిమగ్నుడయ్యాడని చెప్పవచ్చు. 10వ తరగతి పొటాపుటి మార్కులతో పాస్ అయిన తను ఇంటర్లో ఫెయిల్ అయింది. సినిమా పత్రికలు చదవటంలో, సినిమాలు చూడటంలో ఉన్న ఆసక్తి 4వ వంతు చదువు మీద ఉన్న తను పాస్ అయ్యేది. దూది పింజల్లా గాల్లో ఎగిరే తెల్లని మేఘాలతో, కన్నులు పండుగ చేసే అందమైన జలపాత మర్మర ధ్వనులతో, సెల ఏటి అలల గలగల సవ్వడులతో, వేపపూల పరిమళాలను వెదజల్లే సుందర ఉద్యానవనాలతో, సప్తవర్ణాల హరివిల్లులతో స్వప్న జగత్తు సదృశంగా కనిపించే సినిమా జగత్తు నిధులలో కూడా తన కనుల ముందు సాక్షాత్కరించేది. నిధులలో మధుర స్వప్నాలు కనటం, పగలు మనోహరమైన ఊహా జగత్తులో విహరించటం, ఊయల లోగటం అలవాటైన తన మనస్సుకు మస్తిష్కాన్ని పాఠ్య గ్రంథాలపై కేంద్రీకరించలేకపోయింది. ఫలితంగా తను ఇంటర్ ఫెయిల్ అయింది. తను ఫెయిల్ అయిన విషయం తెలిసి డాడీ బాధపడతారేమోనని బాధపడింది. ఫెయిల్ అయినందుకు తనకేమాత్రం విచారం లేకపోయినా డాడీ సానుభూతి పొందటం కోసం విచారాన్ని నటించింది. భోజనం కూడా చేయకుండా తలుపులు వేసుకుని గదిలో కూర్చుంది. తన తప్పు లేకుండా కష్టపడి చదివానని, అయినా ఫెయిల్ అయ్యానని డాడీతో చెప్పాలి అనుకుంది మనసులో. పరీక్ష పాస్ కావటం జ్ఞానానికి కొలబద్ద కాదు అనామిక. ఉద్యోగం చేయాల్సిన అవసరం లేనప్పుడు పాస్ అయినా ఒకటే, ఫెయిల్ అయినా ఒకటే. నువ్వు పాస్ అయినా నేను పై చదువులకు పంపడం నాకు ఇష్టం లేదు. అలాంటప్పుడు విచారం దేనికి? కాలేజీలో వారు బోధించే విజ్ఞానాన్ని మించిన విజ్ఞానాన్ని మానవులకు అందించే గొప్ప గొప్ప గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. లైబ్రరీ నుంచి రవితో తెప్పించుకుని ఇంటి వద్ద కూర్చుని చదువుకో. అప్పుడే ప్రపంచం గురించి, జీవితం గురించి, సమాజం గురించి పరిపూర్ణంగా తెలిసేది. నేను స్కూల్లో 7వ తరగతి వరకే చదువుకున్నాను, తర్వాత ఎన్నో పుస్తకాలు చదివాను అన్నాడు డాడీ ఓదార్పుగా. చాలా కష్టపడి చదివాను డాడీ, అయినా ఫెయిల్ అయ్యాను అంది తను. అందరూ కష్టపడే చదువుతారు, ఫలితం అందరికీ ఒకేలా ఉండదు. లేచి ముందు భోంచే, మళ్ళీ అమ్మాయికి అన్నం వడ్డించు అని తను అన్నం తినే వరకు ప్రక్కనే కూర్చున్నారు డాడీ. తర్వాత నవలా పఠనానికి, సినిమా పత్రికల పరిశీలనకి కావలసినంత స్వేచ్ఛ స్వాతంత్రం తీరిక లభించాయి. రవి నిజామాబాద్ వెళ్ళినప్పుడల్లా సినిమా పత్రికలతో పాటు లైబ్రరీ నుండి నవలను తెచ్చేవాడు. పాఠకుల్ని, అందులోనూ పెళ్లి కాని ఆడపిల్లల్ని మనోహరమైన ఊహా జగత్తులో, మనోజ్ఞమైన స్వాప్తిక జగత్తులో విహరింపజేసే కళల రాణులు అనదగిన లేడీ రైటర్స్ నవలల్ని అధికంగా అభిమానంగా చదివేది. రవికి సాహిత్యం మీద అభిమానం ఉన్నా తను అభిమానించే రచయిత్రుల నవలను చదివేవాడు కాదు. పూర్వకాలం రచయితలని, విదేశీ రచయితల అనువాద గ్రంథాలని చదువుతూ ఉండేవాడు. వాటిల్లో ఏం గొప్పదనముందో అని ఒకసారి శరత్బాబు అనువాద గ్రంథాల చరిత్రహీనులు శేషప్రశ్న పట్టుపట్టి మరీ చదివించి తనకేం అర్థం కాలేదు. తర్వాత వాటినెప్పుడూ అంటుకోలేదు. అదే డిసెంబర్ మాసం, తెలంగాణ జిల్లాలలో వరి పంట ధాన్యలక్ష్మి రూపంలో పొలాల నుంచి రైతుల ఇళ్లకొచ్చే సమయం. కృషి వరుని 6 మాసాల శ్రమ ఫలించి ఫలసాయం చేతికొచ్చే దివ్యకాలం. అప్పటికి చెరువు కట్టు కింద పొలం, డొంకలో పొలం, కుప్పలు కొట్టడం, గడ్డి ధాన్యం ఇంటికి తోలటం అయిపోయింది. దాని క్రింది చేను మాత్రం మిగిలి ఉంది. ఆ చేను కుప్ప కొట్టడం 2 రోజుల క్రితం మొదలుపెట్టారు. ధాన్యం కంటే ముందే గడ్డిని దొడ్లోకి తోలటం,
వాము వేయటం అయిపోయింది. వట్లరాశికి మేకపోతును బలి ఇవ్వాలని, పొలంలో పనిచేసిన కూలీలతో పాటు అంతా పొలంలోనే భోంచేయాలని అనుకోవటంతో పొద్దున్నే రవి మేకపోతులను జీతగాళ్లను వెంటపెట్టుకుని పొలం వెళ్ళాడు. కూలీలు వచ్చి వంటకు కావలసిన వంటపాత్రలు, బియ్యం కట్టెలు తీసుకువెళ్లారు. మళ్ళీ తనకు డాడీకి కాఫీ ఇచ్చి, నెమ్మదిగా మీరు చేనుకు రండి, భోజనం అక్కడే అని కూరలోకి కావలసిన మసాలా దినుసులు, అల్లం, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు తీసుకుని పొలం వెళ్ళిపోయింది. పొలం వెళ్ళటం ఇష్టం లేకపోయినా, గట్ల మీద నడవటం కష్టమైనా తప్పదు కనుక డాడీతో పొలం బయలుదేరింది తను. పచ్చని పైర్లు, పంట కాలువలు, పండిన పొలాలు చూసింది కాని కుప్పనీర్పుళ్ళు, కళ్ళాల్లో ధాన్యపు రాసులు, ధాన్యపు రాశికి కోడి, మేక మొదలైన జంతువులు బలి ఇవ్వటం చూడలేదు. కళ్ళల్లో ధాన్యరాశిని చూసినట్టుగా ఉంటుందని మనసులో అనుకుని బయలుదేరింది. ధాన్యరాశులకు జంతువుల్ని బలి ఇవ్వటం అంతటా ఉందో లేదో తనకు తెలియదు, కానీ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ జిల్లాల్లో మాత్రం ఆచారంగా ఉంది, అనాదిగా వస్తూ ఉంది. సరిహద్దు ప్రభావం వలన మహారాష్ట్రీయుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, వేషభాషలు ఈ ప్రాంతంలోనూ అక్కడక్కడ స్పష్టంగా ద్యోతకమవుతూ ఉంటాయి. ఒకనాడు నిజాం నవాబు పరిపాలన కింద ఉన్నందువలన భాషలో మరాఠీతో పాటు ఉర్దూ చోటు చేసుకుంది. ఉర్దూ, తెలుగు, మరాఠీ పదాలు కలపకాపురకంగా కలిసిననవాడు భాష తెలుగు భాషలో ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. దీంతోపాటు కృష్ణా, గుంటూరు, గోదావరి, ఆంధ్ర, కోస్తా జిల్లాల నుంచి వచ్చిన ఆంధ్రుల నిజాం పాలన కాలువల పొడుగున స్థిరపడటంతో కోస్తా జిల్లాల వాతావరణం, ఆచార వ్యవహారాలు కూడా అక్కడక్కడ స్పష్టంగా దర్శనమిస్తుంది. తీక్షణంగా ఉన్న శీతాకాలం ఎండకు రాత్రంతా ఎముకలు కొరికి రక్తం గడ్డగట్టించిన చలి ఎక్కడో దూరంగా నక్కి తాక్కున్నట్టుంది. పొలాల్లో అక్కడక్కడ కొట్టని కుప్పలున్నాయి. కొందరి కళ్ళాలలో కుప్పలు కొడుతూ తూర్పార పోస్తూ మనుషులున్నారు. ఎద్దులు గడ్డి తొక్కుతూ కళ్ళంలో గుండ్రంగా తిరుగుతున్నాయి. డాడీ తన పొలంలో అడుగు పెట్టాడు. కళ్ళల్లో వడ్డలు రాసి సూర్యకిరణాల కాంతికి బంగారు పలుకుల్ని రాశిగా పోసినట్లు మిలమిలా మెరుస్తోంది. కళ్ళల్లో రాశికి దగ్గరలో ఖాళీ గోతాల కట్టలున్నాయి. ట్రాలీతో ట్రాక్టర్ కళ్ళానికి కొంచెం దూరంగా ఉంది. కోసిన పొలమంతా మెత్తగా దున్ని ఉంది. ఒక మడిలో పెత్తెడు ఎత్తును పెరిగిన వరినారు పచ్చగా కళకళలాడుతోంది. మళ్ళీ కూలీలు వంట చేయటంలో నిమగ్నమై ఉన్నారు. ఏం ద్వర, చిన్న దొరసాని కూడా వచ్చింది ఇయాల అన్నాడు రవితో పాటు తమ వద్దకొచ్చిన ఒక కూలతను. రాసి చూద్దామని వచ్చిందిలేరా రింగయ్య, డాడీ అని జేబులో నుంచి పొగాకు కాడతీసి చుట్ట చూడుతూ రాశి వైపు చూస్తూ, ఎన్నవుతాయంటావు అన్నాడు. 400కు తగ్గవు దొర, 10-12 ఎక్కువే కావాలి. ఎండగా ఉంది దొర, ఆ వేప చెట్టు కింద కూర్చోండి అన్నాడు కొంచెం దూరంలో ఉన్న వేప చెట్టు చూపిస్తూ. శీతాకాలం ఎండ ఏమెండలేరా లింగయ్య అన్నాడు డాడీ చుట్టముట్టిస్తూ. మీకు నాకు ఎండక ఉండకపోవచ్చు దొర, చిన్న దొరసానికి ఎండకుండదా అన్నాడు లింగయ్య అనే కూలి. అది నిజమే రా, సరే పంట ఎంతవరకు వచ్చింది అంటూ వేప చెట్టు దిశకు అడుగులు వేశాడు డాడీ. అన్నం అయిపోయింది, కూర ఉడుకుతోంది, 1/2 గంటలో అయిపోద్ది. వేప చెట్టు కిందకు వచ్చారు. పచ్చని వేప చెట్టు కింద చల్లగా ఉంది. దాని నీడలో ఇద్దరు కూలీలు ఆదమరిచి హాయిగా నిద్రపోతున్నారు. అరే నారాయణ, అరే దావులు, లెగండ్రా దొరొచ్చుండు అన్నాడు లింగయ్య అనే కూలి. ఆ ఇద్దరు ఉలిక్కిపడ్డట్టు లేచి కళ్ళు నులుపుకుంటూ రామరామ్ దొర అన్నారు. చేతులు జోడించి దండం పెడుతూ, మీరు కూతుండండి దొరసానమ్మా అంటూ లింగయ్య అనే కూలి భుజం మీద కండువా తీసి చెట్టు నీడన పచ్చిక పెరిగిన నేల మీద పరిచాడు. పచ్చని పచ్చికే మక్మల్ తివాచి పరిచినట్లుంది. పచ్చనగట్టే మెత్తగా ఉంది, నీ తుండుగుట్ట వద్దులే అంటూ ఆ తుండుగుట్టను అతనికి అందించి పచ్చికలో కూర్చుంది తను. అన్నం తినకముందే నిద్రేస్తున్నావేంటి, రాత్రి నిద్రపోలేదా డాడీ నవ్వుతూ అన్నాడు. రాత్రి మా ఊళ్ళో మురళి ఆడింది దొర, తెల్లార్లు అక్కడే ఉన్నాం అన్నారు నిద్రలేచిన ఇద్దరిలో ఒకరు. ఊళ్ళో మురళి ఆడితే ఇంకేం నిద్రపోతారు అన్నాడు డాడీ. మరి మురళికి ఎన్ని డబ్బులు ఇచ్చారు, నారాయణగడు 4 రూపాయలు, దావులుగడు 5 రూపాయలు ఇచ్చిండ్రు దొర అన్నాడు లింగయ్య నవ్వుతూ. మరి నువ్వు, లింగయ్య వైపు చూస్తూ ప్రశ్నించాడు డాడీ. నేను 2 రూపాయలు ఇచ్చినా దొర అన్నాడు లింగయ్య. మురళి ఆడటం అంటే ఏమిట్రా లింగయ్య, అంతవరకు మౌనంగా ఉన్న రవి అడిగాడు. ఆ మురళి ఆటను గురించి తనకు తెలియనట్టే రవికి కూడా ఏమాత్రం తెలియదని తనకు అర్థమైపోయింది. రవి ప్రశ్నకు లింగయ్య ఏమని సమాధానం చెప్తాడో వినాలని తను కుతూహలంగా చెవులు రిక్కించింది.
మురళి ఆట ఎప్పుడు చూడలేదా దొరా? భలే గమ్మత్తుగా ఉంటుంది. మీరు సరే అంటే ఎల్లుండి మన ఇంటి ముందు బజార్లో పెట్టిస్తాం అన్నాడు లింగయ్య. మురళి ఆట అంటే ఏమిటో వివరించకుండా మురళి ఆటను పొగుడుతూ. మురళిని ఆటను గురించి తాను అంతవరకు వినలేదు. తెలుసుకోవాలని కుతూహలాన్ని అణుచుకోలేక మురళి ఆట అంటే ఏమి డాడీ అని అడిగింది. మురళి ఆట ఆడవాళ్ళు చూసేది కాదు దొరసాని, మగాళ్ళు చూడటానికే అన్నాడు లింగయ్య నవ్వుతూ. యజమానివి లేక కాస్త డబ్బు పొలం ఉన్న మగవాళ్ళని దొర అని, ఆ ఇంటి ఆడవాళ్ళని దొరసాని దొరసానమ్మ, పెద్దవాళ్ళైతే పెద్ద దొర పెద్ద దొరసాని, చిన్నవాళ్ళైతే చిన్న దొరసాని అని కూలీలు పిలవటం ఆ జిల్లాలో ఆనవాయితీగా వస్తున్న ఆచారం. పాంచర్ని కాలు మొక్కుతా అనే పదం వాడుకలో క్రమక్రమంగా బాగా తగ్గిపోయింది. దొరా దొరసాని అని పిలవటం సంబోధించటం ఎదుటి వ్యక్తిని గౌరవించటమే కాక తనను తాను హీనపరచుకోవటమని వీళ్ళకి తెలిసేది ఎప్పుడో. ఇంకా నయం, పాంచర్ని కాలు మొక్కుతా అన్న పదం వాడుకలో చాలా తగ్గిపోయింది. మురళి ఆట మగాళ్ళకే కానీ ఆడవాళ్ళకు కాదని లింగయ్య చెప్పాడుగా అనామిక అన్నాడు డాడీ తన కళ్ళల్లో ప్రతిఫలిస్తున్న కౌతుకాన్ని పసిగట్టినట్టు. ఆడవాళ్ళకి కాకపోతే మాత్రం మురళి ఆట అంటే ఏమిటో తెలుసుకోకూడదా డాడీ అంది తను. మురళి ఆట ఎలా ఉంటుందో నువ్వు చెప్పరా లింగయ్య అన్నాడు డాడీ ఆరిపోయిన చుట్టను తిరిగి ముట్టిస్తూ. చూడటానికి భలేగుంటుందోరా అన్నాడు లింగయ్య. మురళి ఆట అంటే ఏమిటి అన్నదానికి అర్థం భలేగుంటుంది కాదు డాడీ అంది తను. మురళి ఆట భలేగా గమ్మత్తుగా ఉంటుందని లింగయ్యకి తెలుసు, కానీ అదేమిటో ఎందుకు అలా ఆడి పాడుతుందో ఏం తెలుసు? డాడీ ఒక క్షణం ఆగి, అనామిక, ప్రథమంలో సమాజంలో మాతృస్వామ్యమే బలీయంగా ఉండేది. కాలక్రమేణా ఆ మాతృస్వామ్యం బలహీనమై పితృస్వామ్యం వేళ్ళూనింది. పితృస్వామ్యంలో స్త్రీకి ప్రాధాన్యత పోయి పురుషుడి ప్రాధాన్యత అధికమైంది. పురుషాధిక్యతతో అహంభావంతో సాంఘిక కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు ఏర్పరిచిన గ్రామ పెద్దలు సంఘ పెద్దలు తమ మనోల్లాసం కోసం పోగలాలస కోసం దేవుని పేరిట కొన్ని దురాచారాలు అమలుపరిచి అమాయకులైన కన్నెపిల్లల్ని సంఘానికి గ్రామానికి బలిపశువుని చేశారు. ఆ కన్నెపిల్లలకు పెళ్ళి భర్త ఇల్లు వాకిలి అంటూ ఉండదు. గ్రామ సంక్షేమం కోసం కామందుల సుఖం కోసం వారి జీవితాలు హృదయాలు శరీరాలు త్యాగం చేయబడ్డాయి. ఈ దురాచారం అంతటా ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాన్ని బట్టి పేరు మార్పు ఉంటుంది. ఈ దురాచారానికి బలి అయిన కన్నెపిల్లల్ని తెలంగాణ జిల్లాల్లో జోగు అని, రాయలసీమలో బసిలి అని, మహారాష్ట్ర ప్రాంతంలో మురళి అని పిలుస్తారు. ఈ మురళిలోని ప్రత్యేకత ఏమిటంటే కాలికి గజ్జెకట్టి గ్రామాల్లోని నాలుగు వీధుల కూడలిలో రాత్రంతా ఆడి పాడి యువకులకి మనోల్లాసం కలిగించి నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంది. అబ్బా ఎంత భయంకరమైన దురాచారం మనసులో అనుకుంది అనామిక. ప్రేమ పెళ్ళి ఇద్దరు పిల్లలు సుఖం శాంతి నీతి నియమం ఇవేవీ లేకుండా కొందరి కన్నెపిల్లల జీవితాలు హృదయ కిసుమాలు శరీర లావణ్యాలు యవ్వన లాలిత్యాలు కామందులు కామాంధులనే రాబందుల ఆకలి తీర్చి నలిగి నశించి కాలగర్భంలో కలిసిపోవటం ఎంత దారుణం ఎంత ఘోరం. ఈ దురాచారం ఈ సాంఘిక వ్యవస్థ ఇంకా ఉన్నదా డాడీ తను ప్రశ్నించింది. చదువుకున్న యువతరం ఎదురు తిరిగి ఈ దురాచారాన్ని ఈ కుళ్ళును రూపుమాపాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది అనామిక. అజ్ఞానం నిరక్షరాస్యత విశృంఖలంగా వేరవిహారం చేస్తున్న మారుమూల గ్రామాల్లో దురాచారాలు ఇంకా అమల్లో ఆచారంలో ఉన్నాయి. ఒక్క క్షణం ఆగి, అనామిక, సంఘంలో దురాచారాలకు మూఢనమ్మకాలకు అన్నింటికీ ముఖ్య కారణం అజ్ఞానం. అజ్ఞానానికి పునాది నిరక్షరాస్యత. ఈ నిరక్షరాస్యతను సమూలంగా తుడిచివేయగలిగినప్పుడు మనుషుల మనస్సుల్లో మస్తిష్కాల్లో గూడు కట్టుకున్న అజ్ఞానపుట అంధకారం తొలగిపోతుంది. జ్ఞానోదయమై వెలుగురేఖలు విచ్చుకుంటాయి. అందుకే ఉద్యోగం కోసం బ్రతుకు తెరువు కోసం విజ్ఞానం కోసం నివేత్తం కోసం వెలుగు కోసం ప్రతి ఒక్కరూ చదువుకోవాలనేది నేను. నిరక్షరాస్యత అనేది అజ్ఞాన చీకటి రాక్షసిని పారద్రోల్లటానికి ప్రభుత్వం మారుమూల గ్రామాల్లోనూ వయోజన విద్యా కేంద్రాలు అనియత విద్యా కేంద్రాలు ప్రారంభించింది అన్నారు డాడీ. డాడీకి చాలా విషయాలు తెలుసు అనుకుంది తను, కానీ డాడీ ఎంతవరకు చదువుకుంది తనకు తెలియదు. పెద్దగా చదువుకోలేదని అనుకుంది. ఒరే లింగ, కళ్ళు పెట్టెలు ఎత్తున్నాయి రోయ్, వంట వద్ద ఉన్న కథను సంతోషంగా కేకలేశాడు. తను తలెత్తి చూసింది. దూరం నుంచి కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళు తమ పొలం దిశంగా వస్తున్నారు. ఇద్దరి మగాళ్ళనెత్తిన కళ్ళు పెట్టెలున్నాయి. ఒకరి దగ్గర విస్తరాకులు కట్టెలున్నాయి. ఈ కళ్ళు డబ్బాలు ఎవరివిరా లింగయ్య? డాడీ ప్రశ్నించాడు. చిన్న దొర కుషిగా చెప్పిండు దొర.
అన్నాడు లింగయ్య చేతులు నలుపుకుంటూ. మన పొలంలో పనిచేస్తే ఖుషీగా కళ్ళు పోస్తామన్న అభిప్రాయం నమ్మకం అందరిలో కలిగించింది మీరేగా మామయ్య అన్నాడు రవి. మన పొలంలో పనిచేసిన కూలీలు సంతోషంగా వెళ్తేనే ఆ రైతులకు ధాన్యలక్ష్మి భరిస్తుందని నా నమ్మకం రవి. అందుకనే పొలంలో పరికాగానే గట్టుబేదే వారికి కూలీడప్పు ఇవ్వాలని కూలీలు ఖుషీగా కళ్ళు చెప్పమని అడిగినా సరే ఆపమని నీకు చెప్పాను. వారికి డప్పు అవసరం ఉండబట్టే ఎండలో వానలో ఎముకలు విరుచుకొని తమ పొలంలో పనిచేస్తున్నారు కనుక పనికాగానే వారికి డప్పులు వారికి గట్టు మీద ఇవ్వాలి. అంతేగాని కొంతమందిలా పని అయిపోయిన తర్వాత రేపురా మాపురా అని రోజులు తరబడి ఇంటి చుట్టూ తిప్పుకోకూడదు. అలా చేస్తే పనిచేసిన వారు లోలోని తిట్టుకోవడం సహజం. పైగా మన పనిలోకి రమ్మనగానే రారు. మీ పనంటే చాలు, సొంత పని కూడా మానుకుని వస్తామంటారు ద్వారా అన్నాడు లింగయ్య. కళ్ళు పెట్టాలని చెట్టు నీడను దించారు. ఊళ్ళో నుంచి పరిచయస్తులు తెలిసిన వాళ్ళు కొందరు వచ్చారు. కళ్ళు వాసన గాలితో మిడితమై ఘాటుగా తన నాసికా పుటాలకు సోకింది. కళ్ళు పెట్టెలొచ్చాయిగా, కళ్ళు సీసాలు ఖాళీ చేయండి, ఈ లోపల కూర అవుతుంది అన్నాడు డాడీ. రండ్రా రండి అంటూ అంతా ఆనందంగా కళ్ళు పెట్టెల చుట్టూ చేరారు. ఇద్దరు కళ్ళు సీసాలని పెట్టెల్లోంచి తీసి వరుసగా పెట్టారు. సీసాల్లో నురగలు కక్కుతున్న కళ్ళు తెల్లగా మెరుస్తూ దాని సహజ వాసనలను అంతటా వెదజల్లుతోంది. కోత కోసిన వాళ్ళు, కట్టలు కట్టి కూడేసిన వాళ్ళు, తూర్పాలు పోసిన వాళ్ళు అంతా వచ్చినట్టేనారా దివా లింగయ్య అడిగారు డాడీ. అందరూ వచ్చారు ద్వారా. అరే లింగయ్య, కళ్ళు తాగి ఒళ్ళు మరిచి నిద్రపోతామంటే కుదరదు. అన్నం తిన్న తర్వాత 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుని గోతాలు నింపాలి. ఖాళీ గోతాలు 400 ఉన్నాయి. మీరు నింపుతానంటే నింపినవి నింపినట్టు ఇంటి వద్ద వేసి వస్తాను అన్నాడు రవి. 2 సీసాలు తాగితే నిషా ఏమొత్తది ద్వారా, ఇంతమంది ఉన్నాం, ఒక్క దమ్ము పడితే కళ్ళల్లో అట్లన్నీ గోతాల్లోకి వస్తాయి. కుట్టడానికి దప్పనం పురికోస ఉంది కదా, 2 దప్పనాలు 2 కిలోల పురికోసలు తెప్పించాను లింగయ్య. రాత్రికల్లా కళ్ళం లేచిపోవాలి. నిజామాబాద్ సేటికి బేరమైంది, తీసుకెళ్ళటానికి రేపు పొద్దున్న లారీలు వస్తాయి అన్నాడు రవి. కళ్ళంలోనే కాటా వేస్తే బాగుండేది కదా ద్వారా, అక్కడ వాళ్లే వేసుకుంటామన్నారు. కాటా వేసేటప్పుడు మన మనుషులుండాలి ద్వారా, లేకపోతే జోకుల్లో దోకా చేస్తారు అన్నాడు లింగయ్య. వెంటనే నేను వెళ్తాను కదరా, ధర ఎంత ద్వారా? 130 పైసలు నగదా? మనదంతా నగదునే బేరమేరా లింగయ్య. వారం ఆగితే రూపాయి ఎక్కువ ఇస్తామన్నారు కానీ నేనే ఒప్పుకోలేదు. మందు సంచులు తేవాలి, పల్లె విత్తనాలు తేవాలి. ఆ ఇద్దరు మాట్లాడుతూ ఉంటే మిగతా కూలీలు, ఆడవాళ్లు, మగవాళ్ళు, వెంట వచ్చిన పిల్లలు కళ్ళు సీసాలను చేతుల్లోకి తీసుకుని నోటి వద్ద పెట్టుకున్నారు. ముందు వెళ్ళి ఆ కళ్ళు సీసాల పని కాని, చివరికి నీకేమీ మిగలకపోవచ్చు అన్నాడు రవి. జట్టుకు 2 సీసాలు వస్తాయి, గంతే తాగండి బే అంటూ లింగయ్య కూడా కళ్ళు సీసాల దగ్గరికి చేరాడు. మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్లు తాగటం, చిన్నపిల్లలు బతిమాలి పుచ్చగించి మరీ తాగటం తనకు ఆశ్చర్యం కలిగించింది. ఆడవాళ్ళు కూడా కళ్ళు తాగుతారా డాడీ? తను అడిగింది. ఈ తెలంగాణ జిల్లాలో ఆడ మగ పసివాడు అందరికీ ఇష్టమైన పానీయం ఈ కళ్ళు. ఇక్కడ శివాలయం లేని ఊరు ఉంటే ఉండవచ్చు కానీ కళ్ళు బట్టి లేని ఊరు అంటూ ఉండదు అనామిక. అలాగే కోస్తా తీరంలో సారా బట్టి లేని ఊరుండదు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఈ కళ్ళు సారాలపై వచ్చే ఆదాయమే అధికం. అందుకనే ప్రతి గ్రామంలో, పట్టణంలో, నగరములో ప్రభుత్వ కళ్ళు దుకాణాలు, దాని పక్కన సారా దుకాణాలు వెలిశాయి. ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా మరి తనంది. ఆరోగ్యానికి మంచిది కాదు, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ వాటికి అలవాటు పడిన తర్వాత మనిషి వాటికి బానిస కాక తప్పదు. ఆ పూటకు ఇంట్లో తిండి గంజలు లేకపోయినా 2 కళ్ళు సీసాలు తాగి హాయిగా నిద్రపోయేవాళ్ళున్నారు. ఈ కళ్ళు సారా నిషాకు అలవాటయ్యి సర్వనాశనమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అనామిక అన్నాడు డాడీ. అయితే కూలీలకు కబుర్లు, కళ్ళుకు ఎందుకు డబ్బులు ఇస్తున్నట్టు నువ్వు? ఆ కళ్ళు తాగితేనే పగలల్లా పడిన శ్రమ, వళ్ళ నొప్పులు మర్చిపోయి నిద్రపోగలిగేది వాళ్ళు. కళ్ళు వద్దని నేను చెప్తే వారు చెప్పే సమాధానం ఇదే. లేకపోతే ఒళ్ళు నొప్పులు పోవంటారు, కంటికి నిద్రు రాదంటారు. శాశ్వతమైన ఆరోగ్యం కంటే ప్రస్తుత విశ్రాంతి, మనశ్శాంతి అవసరం కదా మరి. ఆ విశ్రాంతి, మనశ్శాంతి ఈ కష్టజీవులకు ఈ కళ్ళు ఇచ్చే మత్తులోనే దొరుకుతుంది. అందుకనే వీళ్ళు పనిలోకి వచ్చి పొలంలో దిగగానే ఖుషీ చెప్పు ద్వారా అని అడుగుతారు. ఖుషీ చెప్పటం అంటే కబుర్లు చెప్పటం. పని అయిపోతే అదనంగా మనిషికి 1 లేక 2 సీసాలు చెప్పటం. ఖుషీ కళ్ళు సీసాలు కాక కూలీతో పాటు 1 సీసా తప్పనిసరిగా ఉంటుంది. కూలీ ఎంతని మనం అడిగితే ఆడమనిషికి 8 రూపాయలు 1 కళ్ళు సీసా అంటారు. కూలీ రేటుకు 1 లేక 2 కళ్ళు సీసాలు అంటిపెట్టుకునే ఉంటాయి. మరో విషయం, కూలీ డబ్బులు ఆలస్యంగా ఇచ్చినా పర్వాలేదు కానీ కళ్ళు సీసా డబ్బులు మాత్రం గట్టెక్కగానే ఇవ్వాలి.
అవి ఇవ్వకపోతే మాత్రం ఊరుకోరు అన్నారు డాడీ. ఈ శ్రమజీవుల జీవితానికి కళ్ళు సీసాలకి ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరంగా వివరిస్తూ, కష్టజీవులు కళ్ళు సారా తాగితే బాగా డబ్బున్న వాళ్ళు బీరు బాంది బ్రాంది తాగుతారు, త్రాగుడనేది మొత్తం మీద అంతటా ఉంది. కొద్దిసేపటిలో కళ్ళు సీసాలు ఖాళీ అయ్యాయి. అందరిలోనూ ఉత్సాహం ఉల్లాసం ద్విగుణీకృతం కాసాగింది. అన్నం పాత్రలు చెట్టు నీడకు చేర్చారు. రవి కరెంటు మోటార్ స్టార్ట్ చేస్తే పిందెలతో కుండలతో నీళ్లు తెచ్చి నీడను పెట్టారు. విస్తరాకుల కట్టెలు తడిపి తెచ్చారు. ముందు మీరు కానియండి దొరా అంటూ లింగయ్య తమ ముందు విస్తళ్ళు పరిచాడు. అంతా ఒకసారే కానిద్దాం, అందరికీ విస్తళ్ళు వెయ్యి అని డాడీ బోరువత్తకెళ్ళి ముఖం కాళ్ళు కడుక్కుని వచ్చారు. ఒక కూలి నేలందిస్తే అక్కడే చేతులు కడుక్కుంది తను. వడ్డించడానికి నలుగురు మాత్రం మిగిలి అందరికీ వడ్డించారు. అన్నం బాగా అయింది, కూర భలే రుచిగా ఉంది, మేకపోతు లేతది అందుకే బాగుంది. వంటల గురించి రకరకాలుగా వ్యాఖ్యానించుకుంటూ ఓ 10 నిమిషాల్లో భోజనం కానిచ్చారు అంతా. మీరు కానివ్వండి మిగిలిన వారితో అన్నారు డాడీ. బీడీ దమ్ము పట్టెటోళ్ళు పట్టండి, గోతాలు నింపాలా అన్నాడు లింగయ్య. మగకూలీలకు అతడు మేస్త్రి లాంటి వాడని తెలిసింది. ఆడా మగ మొత్తం మీద ఎక్కువ మంది బీడీలు వెలిగించారు. బీడీ అలవాటు లేని వాళ్ళు ఆకులు వక్కలు వేసుకున్నారు. ఆకులు వక్కలు వేసుకుని కొందరు ఆడవాళ్ళు బీడీలు వెలిగించారు. డాడీ చుట్ట చుట్టుకుంటూ కూర్చున్నారు. ఆడవాళ్లలో ఎక్కువ మంది దగ్గర ఆకులు పోకలు సున్నం డబ్బా ఉన్న గుడ్డ సంచులు ఉన్నాయి. వేసుకున్న తర్వాత తిరిగి ఆ సంచులను బొట్లో దోపుకున్నారు. చెరుకు తోరటం కాలేదు దొరా, లింగయ్య అన్నం తింటూ అడిగాడు. చెరుకు తోటంతా అలాగే ఉంది, బీట్లు వచ్చినా కళ్ళం పళ్ళు పూర్తయిన తర్వాత మొదలు పెడదామని ఆగాను. ఈ కళ్ళం అయిపోతే కళ్ళం పళ్ళు అయిపోయినట్టే. రేపు పైతట్టు పొలానికి నీళ్లు వదిలి 4-5 రోజుల్లో పల్లికాయ వేసేస్తే నాటుకు సంక్రాంతి వరకు సమయం ఉంది కనుక ఈ లోపల కొంత చెరుకు ఫ్యాక్టరీకి తోలాలి అన్నాడు రవి. పల్లికాయ వేయటానికి అరకలు కావాలిగా ద్వారా, ఎన్ని అరకలు తెమ్మంటారు? పల్లికాయ వేసేది 5 ఎకరాలుంటుంది, మిగతాది వరి నాటే. 3 రకాల విత్తనం వేస్తుంటే 1 అరక కుంటకు తోలితేనే 2 రోజుల్లో అయిపోతుందంటావా విత్తనం వేయటం? అయిపోద్ది ద్వారా అని ఏం మందు తెస్తున్నారు వేయటానికి అడిగాడు లింగయ్య. దుక్కిలో సూపర్ ఫాస్ఫేట్, విత్తనంలో 20-20 వేద్దాం అనుకుంటున్నాను. తర్వాత నీళ్లు పెట్టే ముందు యూరియా ఎలాగూ వేస్తాం కదా. దుక్కి మీద గమాక్సిన్ చల్లి గుంటకు కొడితే మంచి త్వరా. దుక్కిలో వరిదుప్పుల్లో పురుగులు ఏమైనా ఉంటే చస్తాయి, గమాక్సిన్ ఎలాగూ చల్లాల్సిందే. ట్రాక్టర్ ఉన్నప్పుడు అరకలెందుకో తనకు అర్థం కాలేదు. ఆ ప్రశ్నే డాడీని అడిగితే, ట్రాక్టర్ దుక్కి దున్నటానికి పనికొస్తుంది, పల్లె విత్తనం వేయాలంటే అరకలే కావాలి. అరక వెళతా ఉంటే నాగలి చాలల్లో విత్తనం రసాయనిక ఎరువులు పోసుకుంటూ పోతారు. విత్తనం మట్టిలో కప్పుకోవటానికి, పొలంలో గడ్డీలు లేకుండా ఉండటానికి, తర్వాత గుంటక కొడతారు అన్నారు డాడీ. నువ్వేం ఏకరి చేయకు దొరా, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి నాటేసిపోతాం దొరా అన్నది ఓ ఆడమనిషి. రామయ్య దొరా, పనంటే నేనొత్తే నేనొత్తానని పరిగెత్తుకుంటూ వస్తారు దొరా అంది మరో ఆడమనిషి. ఈ దొర అయితే కృషి చేస్తాడని కళ్ళు దొరుకుతుందని ఉరుక్కుంటూ వస్తారు అన్నాడు లింగయ్య నవ్వుతూ. కూలి డప్పులు కూడా గట్టు మీదే ఎత్తాడు. డబ్బులు ఇచ్చేటోళ్ళకి కాకుంటే రేపురా ఎల్లుండ్రా అని ఇంటి చుట్టూ తిప్పుకునే వాళ్ళకి పోతామా? ఆ ఎంకయ్య సచ్చినోడికి పనికెళితే పొత్తుకూకి చీకటి పడిందాకా పనిచేస్తే కృషి చెప్పమంటే ఒక కళ్ళు సీసా కూడా చెప్పలేదు. ఆ కూలీ డబ్బులు ఇంతవరకు ఇయ్యలేదు. ఆడి నోట మన్ను పడని, ఆడింట్లో పీనుగెళ్ళని, ఆడి పనికి మళ్ళీ ఎప్పుడైనా పోతామా అని వెంకయ్యను శాపనార్థాలు పెడుతూ, పని చేయించుకుని కూలీ డబ్బులు ఇవ్వకపోతే ఎవరూరుకుంటామని నోటుకొచ్చినట్లు శాపనార్థాలు పెడతారు. మనం పిలవగానే కూలీలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చేలా ఉండాలి. అప్పుడే రైతుకు వ్యవసాయం చేయడం సులభంగా ఉంటుంది. సకాలంలో వ్యవసాయం పనులన్నీ పూర్తి చేయగలిగితేనే ఫలసాయం అధికంగా వచ్చేది. అలా కాకపోతే వదను ఆరి పొలం ఎండి అదను తప్పి పంట దిగుబడి దెబ్బతింటుంది అన్నారు డాడీ. చివరిగా భోంచేసిన లింగయ్య లెహండహే అంటూ కళ్ళంలోకి వెళ్ళి గోతం చేతిలోకి తీసుకున్నాడు. తదిమా కూలీలు కూడా కళ్ళంలోకి దిగి గోతాలు చేటలు సిప్పులు అందుకున్నారు. ఆగండ్రా, ముందు నేను సురు చేస్తా అంటూ లింగయ్య ధాన్యం రాశికి వంగి దండం పెట్టి, పోలిగా త్వర మేకపోతనిచ్చుండు, 400 బస్తాలు అయ్యేదాకా నువ్వు మా కళ్ళంలోనే ఉండాలా అని గోతం మూతిని. తతిమా వాళ్ళు కూడా గోతుల్లో ధాన్యం నింపడంలో నిమగ్నమయ్యారు. మీరు చేతులతో సిప్పులతో నింపండప్ప అన్నాడు రవి ఆడకూలీలతో.
కళ్ళు ఇచ్చే నిషాలో కూలీలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఒకరితో ఒకరు పందాలు పెట్టుకుని మరీ నింపసాగారు. చూస్తూ ఉండగానే గోతాలు నిండిపోతున్నాయి. లింగయ్య నింపిన గోతాలు నింపినట్లు మూతలు కట్టమని ఇద్దరికి చెప్పు అన్నాడు రవి. నారాయణ, మనం గోతాలు కూడదాంరా అంటూ దబ్బనం పురికోసాది తీసుకుని చకచకా మూతలు కుట్టడంలో లీనమయ్యాడు. 20 గోతాలు కుట్టి, ఒరే లచ్చిగా, కుట్టినవి కుట్టినట్లు ఓ 5 మంది ట్రాక్టర్లో నింపండ్రా, ట్రాక్టర్ పేగిపోవాలి, కళ్ళం ఎంత రాత్రి అయినా ఇవాళ అయిపోవాలా అన్నాడు. ఓ 5 గురు కుట్టిన గోతాలు కుట్టినట్లు ట్రాలీలో నింపసాగారు. గోతాలు నింపేవాళ్ళు నింపుతున్నారు, బస్తా మూతలు కుట్టేవాళ్ళు కుడుతున్నారు, కుట్టిన వాటిని ట్రాలీలో నింపుతున్నారు. చూస్తూ ఉండగానే ట్రాలీ నిండిపోయింది. ఇంకా చాలా ద్వారా ఎన్ని వేశారు రవి ప్రశ్న. 70 మీద 5. ఇంకో 5 వేసి మోకులు కట్టండి. మరో 5 బస్తాలు వేసి బస్తాలు పడకుండా తాళ్ళు కట్టారు. గోతాలు నింపిన తర్వాత ఆడవాళ్ళను పొమ్మని చెప్పురా లింగయ్య, మగవాళ్ళు మాత్రం ఓ 20 మంది ఉండాలి అన్నాడు రవి ట్రాక్టర్ని సమీపిస్తూ. కళ్ళం అయిపోయేదాకా మగవాళ్ళమందరూ ఉంటానులే ద్వారా, ఇంటికాడ గోతాలు దించడానికి ఎంతమందిని రమ్మంటావు? 10 మంది అయితే సరిపోతుంది కదరా, 10 మంది ట్రాక్టర్ ఎక్కి పొండ్రా రింగయ్య అనగానే ఓ 10 మంది ట్రాలీ ఎక్కి బస్తాల మీద కూర్చున్నారు. రవి స్టీరింగ్ ముందు కూర్చుని, అనామిక ఇంటికి నడిచే వస్తావు ట్రాక్టర్ ఎక్కు, నువ్వు కూడా ట్రాక్టర్లోని రాకూడదా మామయ్య అన్నాడు రవి. నేనుంటాలేరా, అనామికను తీసుకెళ్ళు వెళ్ళమ్మా అన్నాడు. ట్రాక్టర్ ఎక్కి వెళ్లాలా వద్దా అని ఓ క్షణం ఆలోచిస్తూ ఉండిపోయింది తను. వెళ్ళు అనామిక, ట్రాక్టర్లో పరాయి వాళ్ళు ఎవరున్నారు? బావ రవి, కూలీలే కదా డాడీ అనడంతో ట్రాలీ దగ్గరికి వెళ్ళింది. ఇటు కూర్చో, ట్రాక్టర్ బ్యాక్ వీల్ మటుగారి మీద ఉన్న సీట్ చూపిస్తూ అన్నాడు రవి. మౌనంగా ఎక్కి కూర్చుంది. మళ్ళీ ఖాళీ వంట పాత్రలని 2 ఆడవాళ్ళని ఎత్తికెత్తి వారిని వెంటబెట్టుకుని ఇంటి దశకు బయలుదేరింది. దారిలో అడిగింది తను, అంత కళ్ళు తాగారు కదా, మరి నువ్వెందుకు తాగలేదు అని. నువ్వు తాగలేదు కదా అన్నాడు. నాకు అలవాట్లేదు కదా. నాకు అలవాట్లేదు అనామిక, పైగా మత్తు పానీయాలంటే నాకు అసహ్యం. అంత అసహ్యం దేనికి? మా అమ్మ దారుణ మరణానికి మా నాన్నకున్న ఈ తాగుడు అలవాటే కారణం. జీవితంలో ఎప్పుడూ మత్తు పానీయాల్ని సరదాకైనా అంటుకోనని ఒట్టేసుకున్నాను అన్నాడు రవి స్థిరస్వరంతో. ఇంటి ముందు మెల్లాలో వడ్ల బస్తాల్ని మెట్టు కట్టిన తర్వాత ట్రాక్టర్ తిరిగి పొలం వెళ్ళింది. 2వ ట్రిప్లో డాడీ ఇంటికొచ్చారు. అప్పటికి సూర్యాస్తమయమైంది. సంధ్య చీకట్లు ప్రపంచాన్ని ఆవరించబోతుంటే తూర్పు దిశ నుంచి వెన్నెల కాంతులు తొంగి చూడటంతో చీకటి భయపడి పారిపోయింది. శుభ్ర సముజ్వల వినీలాకాశంలో పూర్ణ చంద్రబింబం ధవళ వస్త్రధారిణి అయిన సౌందర్య సామ్రాజ్ఞిల దేదీప్యమానంగా ప్రకాశించసాగింది. కొద్దిసేపు వెన్నెల్లో నిల్చుందామని ఇంటి వెనుక వైపు వెళ్ళింది. రవి పెట్టిన వివిధ రకాల పూల మొక్కలతో పొదలతో అందమైన పూలతోటలా ఉంది. ఆకాశంలో తెల్లని మేఘాలు దూది పింజల్లా అటూ ఇటూ పరిగెడుతున్నాయి. నక్షత్రాలు గగనసుందరి నీలికురులలో అలంకరించిన మణిమాణిక్యాల్లా ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి. ఆ వెన్నెల్లో నిల్చుంటే ప్రకృతితో పాటు తను జ్యోత్స్నావర్షంలో స్నానం చేస్తున్నట్లు మనోహరమైన అనుభూతి ఆంతర్యంలో అనుభూతమైంది. వెన్నెల సహజంగా చల్లగా ఉంటుంది. శీతాకాలం వెన్నెల కావటం వలన మరీ చల్లగా ఉంది. తోటలో విరబూచిన గులాబీ కన్యలు వెన్నెల్లో స్నానం చేస్తున్నట్లు మరింత అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. గులాబీ వర్షంతో మిలమిలా మెరుస్తున్న దేశీ గులాబీ కన్య ముందు రంగురంగుల శంకరజాతి గులాబీ కన్యలు పాలిపోయినట్లు పేలవంగా ఉన్నాయి. సిక్కుతో తలలు వంచుకున్నాయేమో అనిపించింది. ఈ శంకరజాతి గులాబీలకు వివిధ వర్ణాలు మకరందం ఉన్నా మదకతాపూర్ణమైన సౌరభం ఉండదు. వర్ణం మకరందంతో పాటు అలాంటి సౌరభం ఉండేది ఒక దేశీ గులాబీలోనే. సౌరభంలోనే కాదు, సౌందర్యంలో కూడా శంకరజాతి గులాబీలు దేశీ గులాబీలకు సాటి రావు. వెన్నెల్లో నిలుచుని గులాబీ కన్యల సౌందర్యాన్ని పరీక్షగా అవలోకించి పరిమళాన్ని ఆక్రాణించిన తర్వాత ఈ విషయం తెలుసుకుంది. మర్నాడు ఉదయం లారీలు వచ్చి వడ్ల బస్తాలను తీసుకెళ్లాయి. వస్తూ పిండి సంచులు గొడవు నుంచి విత్తనానికి పల్లికాయలు వేసుకొస్తానని రవి ట్రాక్టర్ తీసుకుని లారీల వెంట వెళ్ళాడు. మర్నాడు రాత్రి 8:30కి పొలంలో లింగయ్య అన్నట్లుగానే తమ ఇంటి ముందు వీధిలో మురళి ఆట పెట్టాడు. వినీలాకాశంలో వెండి వెన్నెల తగిన పండు వెన్నెలకు జల్లులు జల్లులుగా కురిపిస్తున్న నిండు జాబిలి వెండి జాబిలి. మురళి ఆటకు ఆ వెన్నెల వెలుగు చాలదన్నట్లు ఆ ప్రదేశంలో 2 పెట్రోమాక్స్ లైట్లు కూడా వెలిగించారు.
ఊళ్ళోని వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఆ ప్రదేశానికి చేరుకోసాగారు. అక్కడ చేరిన వారిలో అత్యధిక సంఖ్యాకులు యువకులే. స్త్రీలంటూ ఎవరూ లేరు. చలికాలం కావటం వలన మురటి చూడటానికి వచ్చిన వారందరికీ ఒంటి మీద వెచ్చగా దుప్పట్లు కొంగళ్ళు ఉన్నాయి. వాటిని వెచ్చగా ఒంటికి కప్పుకుని ఓ చుట్టూ కూర్చున్నారు. మురళి ఆట ఎలా ఉంటుందో చూద్దామని పై అంతస్తులోని తన గదిలో కిటికీ పక్కన కుర్చీ వేసుకుని చెవుల మీదుగా తల చుట్టూ మఫ్లర్ చుట్టుకుని భుజాల చుట్టూ మెత్తని కాశ్మీర్ శాలువ వెచ్చగా కప్పుకుని కూర్చుంది. నెల క్రితమే ఆ కాశ్మీర్ శాలువను రవి తెచ్చాడు తనకని. స్నఫ్ కలర్తో మెత్తని ఉన్నితో తయారు చేయబడిన ఆ శాలువ చాలా బాగుంది. పై అంతస్తులోని తన గదిలో కూర్చుని కిటికీలో నుంచి చూస్తే ఆ ప్రదేశం ఆ దృశ్యం స్పష్టంగా కనిపించసాగింది. మురళి అనే స్త్రీ వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటుంది. సహజ శరీర వర్ణం ఏమిటో చెప్పటానికి వీలు కాకుండా ముఖానికి కనిపించే మెడభాగానికి చేతులకి క్రీమ్ పూసుకుని పౌడర్ అద్దింది. చెవులకు చెంపస్వరాలు, ప్రక్కన మెలమెల మెరిసే పిన్నులు, జడనిండా రకరకాల పూలు, మెడనిండా హారాలు, నడుముకి వడ్డాణం, కాళ్లకు గజ్జెలు, ఒంటి మీద అలంకరించుకున్న ఆభరణాలు రోల్డు గోల్డ్వి అయినా పెట్రోమాక్స్ లైట్లు వెలుతురులో కళ్ళను మిరమిట్లు గొలిపేలా మిరమిలా తలతలా మెరవసాగాయి. ఆమెతో పాటు తబల వాయించే తబలిస్టు, హార్మోనియం రోయించే హార్మోనిస్టు మరో ఇద్దరు కూడా ఉన్నారు. ప్రేక్షకులు వలయాకారంగా కూర్చున్నారు. మధ్య మురళి వాయిద్యాలు మ్రోగాయి. మురళి కాలిగజ్జెలు కళ్ళుమన్నాయి. నృత్య పద్ధతులు భంగిమలు అంటూ ఏమీ లేకుండానే నడుము వంపులు యవ్వన లావణ్యాలు ప్రదర్శిస్తూ చెంగు చెంగున ఎగురుతూ మరాఠీ సినిమా పాటలను ఎత్తుకుంది. ఆమె స్వరంలో మార్ధవం మాధుర్యం ఉండటంతో పాటు శ్రావ్యంగా ఉందనే చెప్పాలి. మరాఠీ భాషలోని ప్రత్యేకత ఏమిటో కానీ ఆ పదజాలం వినటానికి సొంపుగా గమ్మత్తుగా ఉంది. ఆమె పాడుతూ ఆడుతుంటే ఈలలు చంపట్లు అధికమయ్యాయి. ఆ మరాఠీ పదాల అర్థం తనకు తెలియకపోయినా యువకులను వెర్రెత్తించే నిగూఢ అర్థమేదో ఉందనిపించింది. చుట్టూ కూర్చున్న యువకుల్లో ఒకరు రూపాయి కాగితం తీసి చేత పట్టుకుని వచ్చి తీసుకోమన్నట్లు చేత్తో సంజ్ఞ చేశాడు. ఆమె అతన్ని సమీపించి నోటును అందుకోబోయింది. అతను ఆ నోటును పెదవుల మధ్య పెట్టుకుని నోటుతో తీసుకోవాలన్నట్లు సైగ చేశాడు. 2 రూపాయలైతే తీసుకుంటానన్నట్లు 2 వేళ్లు చూపించి ఆ నోటును అందుకోకుండానే వెనక్కి వెళ్ళిపోయింది. 2 రూపాయలు తియ్యిబే ప్రక్కవాడన్నాడు. రూపాయి నోటును లోపల పెట్టుకుని 2 రూపాయల నోటును తీసి పెదవుల మధ్య పెట్టుకున్నాడు చివర్న. మురళి అదే ఆడే స్త్రీ వచ్చి వంగి తన పెదవులతో ఆ నోటును అందుకుని ఆ తర్వాత ఆ నోటును పిన్నీస్తో జాకెట్కు పెట్టుకుంది. ఆమె పెదవులతో ఆ నోటును అందుకుంటున్నప్పుడు ప్రేక్షకుల్లో వెర్రి ఆనందం ఈలలు చప్పట్లు. మరొకడు 2 రూపాయల నోటు తీసి చూపిస్తూ తన తొడ మీద కూర్చుని తీసుకోమన్నట్లు చేత్తో సైగ చేసి చూపించాడు. అందుకు 5 రూపాయలు కావాలన్నట్లు 5 వేళ్లు ముడిచి చూపించింది. 2 రూపాయలకు తొడ మీద ఎవరు కూకుంటారు బే అయితే ఎవరో నవ్వుతూ అంది అరిచినట్టు అన్నారు. అతనికి 5 రూపాయల నోటు తీయక తప్పలేదు. ఆమె ఒక క్షణం అతని తొడ మీద కూర్చుని ఆ 5 రూపాయల నోటును లాక్కుని జాకెట్కు తగిలించుకుంది. ఆమె ఒక క్షణం అలా కూర్చోవటం అతనికి ఎంతో తృప్తి ఆనందం కలిగించినట్టుంది. మళ్ళీ ఈలలు చప్పట్లు నవ్వులు. 5 రూపాయలు 2 రూపాయలు లేని వాళ్ళు చిల్లర నాణ్యాలు ఆమె ఒంటికి వక్షోజాలకు తగిలేలా ఆమె మీదకి విసిరి తన్మయత్వం చెందారు. రూపాయి నోటు ఉన్నవాళ్ళు ఆమె జాకెట్కు వేలాడేలా తగిలించారు. మరో పాట అందుకుంది. కాలిగజ్జెలు కల్లుగల్లు మన్నాయి. ఈలలు చప్పట్లు నవ్వుల కేరింతలు రూపాయి 2 రూపాయలు 5 రూపాయల నోట్లతో ఆమె జాకెట్ కనిపించకుండా పోయింది. మురళి ఆట రాత్రంతా అలాగే సాగుతుందని అర్థమైపోయింది. పైగా స్త్రీ చూడగలవి కానంత అసహ్యంగా అసభ్యంగా ఉండడంతో అక్కడి నుంచి లేచి మంచం మీదకెళ్ళింది. యువకుల వెర్రిని ఆమె సొమ్ము చేసుకుంటోంది. అంతకంటే అధికంగా ఎవరైనా ఇస్తే ఇవ్వటానికి సిద్ధపడితే అతని శరీర దాహాన్ని నరాల వెర్రి పిపాసును తీరుస్తోంది. ఆనంద తీరంలో ఓలలాడిస్తోంది. ఈ సంపాదన యువకుల్లో ఆమె అంటే అభిమానం. ఆమెలో అందం యవ్వనం ఉన్నంతవరకే. తర్వాత కష్టసుఖాల్లో పాలు పంచుకునే భర్త, వృద్ధాప్యంలో ఆదుకోవటానికి రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు, ఉండటానికి తనకంటూ ఒక ఇల్లు లేక ఈ విశృంఖల జీవితానికి ప్రతిఫలంగా లభించిన సుఖరోగాలతో ఏ ఇంటి పక్కనో ఏ చెట్టు నీడనో గజ్జి కుక్కల బాధగా చివరి శ్వాస విడుస్తుంది. పురుషాధిక్యత వలన ఈ సమాజంలో ఆచారంగా అనాది నుంచి అనువంశికంగా వస్తున్న ఈ దురాచారానికి చివరకు బలి అయ్యేది, దారుణ ఫలితాన్నే చవిచూసేది స్త్రీ మాత్రమే. ఎంత భయంకరమైన దురాచారం! మనసులో అనుకుంటూ శాలువా కప్పుకుంది.
పల్లి విత్తనం వేయటం అయిపోవటంతో నాటు వేయటానికి కొంత వ్యవధి ఉండటంతో ఆనాడు చెరుకుకు బీట్లు రాకపోవటంతో రవి లేషర్గా ఇంటి వద్దే ఉన్నాడు. ఏ పని లేకుండా చేయకుండా ఊరికే ఉండటం రవికి ఇష్టముండదు. ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఏదీ లేకపోతే పూల మొక్కల మొదట్లో పాదులు తిరగతవ్వటమో, మొక్కలకు నీళ్లు పెట్టడమో, ఎండిన మొగ్గల్ని ఆకుల్ని రెమ్మల్ని కత్తిరించడమో చేస్తూ ఉంటాడు. ఆ సాయంత్రం పూల మొక్కలు పాదులు తిరగతవ్వుతున్నాడు రవి. ఆ ఉదయమే ఓ ప్రముఖ రచయిత్రి రాసిన ప్రేమ ప్రేమను అనే కథల సంపుటి చదివింది. ఓ కథలో వంగమహారచయిత శరత్ సృష్టించిన దేవదాసుకు అసలు ప్రేమంటే ఏమిటో తెలియదని, అసలు దేవదాసు పార్వతిని గాఢంగా ప్రేమించలేదని రాసింది. ప్రేమిస్తే తల్లిదండ్రులకు భయపడి పార్వతిని వదిలి పట్నం పారిపోతాడా? దేవదాసు ఒట్టి పిరికి పంద. లేకపోతే ఒంటరిగా రాత్రిపూట తన పడక గదిలో వచ్చిన పార్వతిని ఏమీ చేయకుండా వదులుతాడా? నన్ను మర్చిపో పార్వతి అని పట్నం పారిపోతాడా? అసలు అది ప్రేమ ఎలా అవుతుంది? ప్రేమిస్తే ప్రేమించిన స్త్రీ కోసం తల్లిదండ్రుల్ని, సంఘాన్ని, చివరికి భగవంతుడిని కూడా ఎదిరించి ప్రేమించిన స్త్రీని లేపుకుపోవటమే ప్రేమ. అలా లేపుకుపోగలిగిన వాడే అసలైన శిశులైన నిజమైన ప్రేమికుడు అన్న భావం వచ్చేలా రాసి శరత్ దేవదాసుని నవల్ని విమర్శించింది. తను అయోమయంలో పడింది. రవి శరత్ నవలను అభిమానంగా చదువుతాడు కనుక ఆ రచయిత్రి విమర్శకు ఏం సమాధానం చెప్తాడో, ప్రేమంటే ఎలా ఉండాలంటాడో తెలుసుకుందామని తను తోటలోకి వెళ్ళి దేవదాసు ప్రేమపై ఆ రచయిత్రి వెలిబుచ్చిన అభిప్రాయాన్ని, విమర్శను వినిపించి ఆ రచయిత్రి అభిప్రాయం, విమర్శ సరి అయినదే కదూ అని అడిగాడు. అనామిక కప్ప నూతిలో ఉండి అదే సమస్త ప్రపంచం అనుకుంటుంది. విశాలమైన అనంతమైన ప్రపంచం ఆ నుయ్యి వెలుపల ఉందని దానికి తెలియదు. అలాగే ప్రేమ, ప్రేమను ప్రేమ అంటూ పగటి నిద్రలో కలవరించే ఆ రచయిత్రి తనకు తెలిసిందే ప్రేమ అనుకుంటోంది. ప్రేమిస్తే ఆ ప్రేమ అసలైన శిశులైన నిజమైన ప్రేమైతే తల్లి తండ్రుల్ని, సంఘాన్ని, ఆత్మీయులను, చివరికి కట్టుకున్న భర్తను, కన్నపిల్లల్ని వదిలేసి లేచిపోవాలని, అలా లేచిపోతేనే అది గాఢమైన ప్రేమ అని ఆమె అభిప్రాయం కావచ్చు. ఆమె రాసిందే నిజమైన ప్రేమ అని భ్రమలో పడకు అనామిక అన్నాడు రవి. దేవదాసుది గాఢమైన ప్రేమైతే పార్వతిని తనదాన్ని చేసుకోవటానికి తల్లిదండ్రుల్ని ఎందుకు ఎదిరించలేదు? తను ప్రశ్నించింది. ప్రేమపాసంతో పాటు రక్తపాసం కూడా బలమైనదే అనామిక. పైగా ఆ రచయిత్రి అన్నట్లు మనిషి ఒంటరివాడు కాదు, అరణ్యంలో జీవించే అనాగరికుడు కాదు, సంఘజీవి, నాగరికుడు. తన సుఖం కోసం, ఆనందం కోసం కుటుంబ గౌరవ మర్యాదల్ని కనిపించిన తల్లిదండ్రుల రక్త సంబంధీకుల సుఖ సంతోషాలని మంటగలపటానికి సంఘజీవి అయిన మనిషి సాహసించాడు. తన విషయం ఆలోచించే ముందు తనకి కుటుంబం గురించి, తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించాలి. తన చర్య వలన తన కుటుంబీకులకు, సమాజంలో ఎదురయ్యే సమస్యలను గురించి కూడా ఆలోచిస్తాడు. ఇవేవి ఆలోచించకుండా కేవలం తన సుఖం, ఆనందం చూసుకునేవాళ్ళు పశువుతో సమానులు. శరత్ సృష్టించిన దేవదాసు పశువు కాదు కనుక ఆ రచయిత్రి అన్నట్టు తల్లిదండ్రులను ఎదిరించి పార్వతిని లేవదీసుకుపోలేకపోయాడు. కుటుంబ గౌరవం, తల్లిదండ్రుల సంతోషం ముఖ్యమనిపించాయి, కానీ ప్రేమ ముఖ్యమనిపించలేదు దేవదాసుకి. అలాంటప్పుడు పార్వతిని గాఢంగా ప్రేమించాడని ఎలా అనుకోవటం? తను అంది. జీవితంలో మరొక స్త్రీని భార్యగా తెచ్చుకోకపోవటం, తనను కాంక్షించిన చంద్రముఖిని స్పృశించటానికి కూడా ఇష్టపడకపోవటం దేవదాసు పార్వతిని గాఢంగా ప్రేమించాడనటానికి ఈ రెండు నిదర్శనాలు చాలవా అనామిక? ఒక క్షణం ఆగి, ఆ రచయిత్రికి అసలు ప్రేమంటే ఏమిటో తెలియదు. మిడిమిడి జ్ఞానంతో ప్రేమంటే ఉద్వేగపూరితమైన శారీరక వాంఛ, నరాల వెర్రి ప్రవాహం అన్న భ్రమలో ఉంది. ఆ శారీరక వాంఛ, నరాల వెర్రి పిపాస తీరాలంటే మాత్రం సంఘాన్ని, తల్లిదండ్రుల్ని, బంధుమిత్రుల్ని, చివరికి కట్టుకున్న భర్తని, కన్నపిల్లల్ని వదిలేసి లేచిపోవాల్సిందే. మరి శరత్ సృష్టించిన దేవదాసుది తుచ్చమైన శారీరక వాంఛ, నరాల దాహం కాదు, వాటి పరితృప్తికి పార్వతిని లేవదీసుకుపోవటానికి. అతని ప్రేమ ఉన్నతం, పవిత్రం, కళాత్మకమైనది, మనసు అభిలషించే ఇహలోక అతీతమైన మధురానుభూతే ప్రేమ. స్వార్థంతో పొందాలనుకోవటం ప్రేమ కాదు, త్యాగపూరితమైన ప్రేమే నిజమైన ప్రేమ. ఎటువంటి వ్యక్తులు సమాజంలో గౌరవంగా, సుఖంగా బ్రతకాలని కోరుకోవటంలోనే ప్రేమ ఉంది. ఎదుటి వ్యక్తులు సమాజంలో గౌరవంగా, సుఖంగా బ్రతకాలని కోరుకోవటంలోనే ప్రేమ ఉంది. ఉన్మాదపూరితమైన వాంఛ, శారీరకమైన కోరిక ప్రేమ కాదు.
మానవత్వం, మంచితనం, గౌరవ మర్యాద, శాంతి, పవిత్రత, ఆరాధనాభావం, వీటి సమ్మేళనం సమగ్ర స్వరూపమే ప్రేమ. జీవితంతో ప్రపంచంలో ఉన్నంతగా శాశ్వతంగా నిలవగలిగేది ప్రేమ. అంతేకాని తుచ్చమైనది, క్షణికమైనది ప్రేమ కాదు. అలాంటిది వాంఛ అవుతుంది. అసలు ప్రేమ మానసికమైనది కానీ దైహికమైనది కాదు. అనామికా శరీరాలని ఐక్యం చేసుకుని, నరాలని శృతి చేసుకుని రుజువు చేయటానికి దేవదాసు అలా రుజువు చెయ్యలేకపోయాడు. అంత మాత్రాన అతనిది ప్రగాఢ ప్రేమ కాదనుకుంటే, కాదంటే అది అజ్ఞానమవుతుంది. ప్రేమ విషయంలో అనుభవజ్ఞులమవుతాము. దేవదాసు పిరికివాడు కాదంటావా రవి? తను ప్రశ్నించింది. సామాజిక కట్టుబాట్లకు, నీతి సూత్రాలకు, కుటుంబ గౌరవ మర్యాదలకు, తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలకు విలువ ఇవ్వటం, వాటికి భంగం కలిగించకపోవటం పిరికితనమైతే, సాంఘిక కట్టిబాట్లను, నీతి సూత్రాలను ఎదిరించి ఇతరుల సుఖశాంతులని భగ్నం చేసే ప్రతి దుర్మార్గుడు, దుష్టుడు, సంఘవిద్రోహి ధైర్యశాలి అవుతాడు. మనసులో మార్ధవం, మంచితనం, మానవత్వం, హృదయంలో ఆర్ద్రత, సానుభూతి, ఆరాధనాభావం ఉన్నవాళ్లను పిరికి పందా అనుకుంటే, తన వెర్రి పిపాస ప్రవృత్తి కోసం ఇతర స్త్రీలను రేప్ చేసేవాడు, తన ఆనందం కోసం, డబ్బు కోసం ఇతరులను హత్య చేసేవాడు సాహసికుడవుతాడు. పిరికితనానికి సాహసానికి ఎంత భేదముంది? దేవదాసు పాత్ర చిత్రీకరణలో ఎలాంటి లోపాలు లేవంటావు. దేవదాసు నవల శరత్ అపూర్వ సృష్టి. శతాబ్దాలు గడిచిన సార్వకాలికము, సార్వజనీనము అయినిపించి సజీవంగా మనగల నవలాది. ఒక్క క్షణం ఆగి, శరత్ అపూర్వ సృష్టి అనదగిన నవలారాజ్యాలు, శేష ప్రశ్న, చరిత్రహీనులు, గృహదహనం ఒకసారి చదివి చూడు. నీ అభిమాన రచయిత్రి సాహితీ పరిజ్ఞానం ఎంతో అవగాహన అవుతుంది అంటూ చూబును చేతిలోకి తీసుకుని మొక్కలకు నీళ్లు పట్టడంలో నిమగ్నమయ్యాడు. ఆ రోజు సాయంత్రం చూపుతో పూల మొక్కలకు నీళ్లు పడుతూ ఉంది. చూప్ ద్వారా మొక్కల మీదకి నీటిని జల్లు జల్లులుగా చిలకరించటం వలన పచ్చని చివురు టాకుల మీద, వివిధ వర్ణాల గులాబీ రెబ్బల మీద నిలిచిన నీటి తుంపరులు సాయం సమయపు అరుణారుణ సూర్యకాంతులను ఒక్క క్షణం ధవళవర్ణంలో, ముత్యాల్లా అరుణవర్ణంతో, కెంపుల్లో నీలివర్ణంతో, ఇంద్రనీలాల్లా పచ్చల్లా సప్తవర్ణాలను ప్రతిఫలించసాగాయి. సహజంగా సాయం సమయాల్లో ప్రకృతి శోభ రమణీయంగా, ఆహ్లాదకరంగా, ముగ్ధ మనోహరంగా ఉంటుంది. విరబూచిన పూల మొక్కలు మధ్య ఉన్నప్పుడు, గాఢ పరిమళాలు గాలి కెరటాలు మీదుగా తేలి వస్తున్నప్పుడు ఆ ప్రకృతిలో నిలుచోవటం మరీ ఆహ్లాదకరంగా, ముగ్ధ మనోహరంగా ఉంటుంది. అనామిక, అనామిక అని పిలుస్తూ రొప్పుకుంటూ వచ్చింది మళ్ళీ. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు శీఖరగతిన జరుగుతున్నట్లు ఆమె వక్షభాగం ఎగిరెగిరి పడుతోంది. ముఖంలో, కళ్ళల్లో భయం ప్రస్ఫుటమవుతోంది. ఏమిటి మళ్ళీ? చూబును అలాగే చేతపట్టుకుని మొక్కలకు నీళ్లు చిలకరిస్తూ అడిగింది. దాన్నక్కడ పడేసి త్వరగా రా, నాన్నగారికి గుండెల్లో నొప్పి వచ్చింది అంది మళ్ళీ. తన చేతిలోని చూప్ దానికై అదే కింద పడిపోయింది. భయోద్వేగాలతో గుండె దడదడా కొట్టుకుంది. తడబడుతున్న అడుగులతో మళ్ళీని సమీపించింది. డాడీ ఎక్కడున్నారు? కంపిస్తున్న స్వరంతో వినపడి వినపడినట్టు అడిగింది. వసారాలో ఉన్నారు. కుర్చీలో కూర్చుని మాట్లాడుతూ గుండె పట్టుకుని బాధగా మూలిగారు. ఏమైందని అడిగాను. గుండెల్లో నొప్పిగా ఉందన్నారు. వెంటనే భయంతో నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాను, త్వరగా నడు అంటూ వినతిరిగింది మళ్ళీ. ఆమెతో పాటు గబగబా అడుగులేస్తూ రవి పొలం నుంచి ఇంకా రాలేదుగా అంది. ఇంకా రాలేదు, నాటు కదా ఆలస్యమవుతుంది. నువ్వు నాన్నగారిని చూస్తూ ఉంటే నేను వెళ్ళి రవిబాబును పిలుచుకొస్తాను. ఈ తిక్కుమాలిన పల్లెటూళ్ళలో డాక్టర్ కూడా దొరకడు. వసారాలోకి వచ్చింది తను. డాడీ కుర్చీలో తల వెనక్కి వాల్చి అరచేతిని గుండె మీద పెట్టుకుని కదలక మెదలక కూర్చుని ఉన్నారు. బాధాచిహ్నాలు ముఖంలో ప్రస్ఫుటమవుతున్నాయి. వృద్ధాప్యపు చారలు, నీలినీడలు పారాడుతున్న ముఖం ఉప్పినట్లు, కందినట్లు ఉంది. మూసుకున్న కడురెప్పల సందులో నుంచి కన్నీటి చుక్కలు చెక్కిళ్ళ మీదకి జారసాగాయి. డాడీ ఎలా ఉంది? కంగారు, దుఃఖం మిళితమైన స్వరంతో అంది తన చేతిని డాడీ గుండెల మీద వేసి. ఏమీ లేదు అన్నట్లు మౌనంగా చేతితో సంజ్ఞ చేసి అలాగే కూర్చున్నారు. నేను వెళ్ళి రవిబాబును పిలుచుకొస్తాను, నువ్వు నాన్నగారి పక్కడే కూర్చో అనామిక అంది మళ్ళీ వెళ్ళటానికి సిద్ధపడుతూ. మళ్ళీని ఆగమన్నట్లు సంజ్ఞ చేసి తర్వాత తనను మంచం మీద పడుకోపెట్టమన్నట్టు చేతితో సైగ చేశాడు. తను మళ్ళీ చెరుకు పక్కన పట్టుకుని డాడీని నెమ్మదిగా నాలుగడుగులు నడిపించి వసారాలో వాల్చి ఉన్న మంచం మీద పడుకోబెట్టారు.
కళ్ళు మూసుకుని విశ్రాంతిగా వెళ్ళకిలా పడుకున్నారు. మళ్ళీ వేగంగా అడుగులు వేసుకుంటూ పొలం వైపు వెళ్ళింది. డాడీ పక్కన తను ఒక్కతే ఉండిపోయింది. ఇంట్లో జీతగాళ్ళు కూడా లేరు, అంతా పొలంలో ఉన్నారు. తనకేం చేయాలో తోచలేదు. గుండెల్లో నుంచి పొంగి వస్తున్న దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. కళ్ళు సజలపూరితాలయ్యాయి. ఇప్పుడు ఎలా ఉంది డాడీ అంది దుఃఖిస్తూ. తన చేతిని తన గుండెల మీద పెట్టుకుని ఛాతీ వద్ద రుద్దమన్నట్లు సైగ చేశారు. కన్నీరు కారుస్తూ డాడీ ఛాతి మీద మృదువుగా రుద్దుతూ కూర్చుంది. ఏదో భయం తన గుండెల్ని పిండివేయసాగింది. డాడీకి ఏవైనా అయితే ఈ ప్రపంచంలో తనకెవరున్నారు? తల్లి అసలే లేదు. తోడబుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చిన్నాన్న, పెదనాన్న, పిన్ని, పెద్దమ్మ, రక్త సంబంధీకులు, ఆత్మబంధువులు అంటూ ఎవరూ లేరు. ఈ జీవితంలో, ఈ ప్రపంచంలో ఒంటరిగా అనాథగా మిగిలిపోతుంది. మృదువుగా డాడీ గుండెల మీద రాస్తూ మాటిమాటికి రవి వస్తున్నాడేమోనని చూడసాగింది. రవి వస్తున్న జాడ ఎక్కడా లేదు. క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. అంతటా భయంకరమైన గాఢ నిశ్శబ్దం, చుట్టూ గాఢమవుతున్న సంజ చీకట్లు దిశా పిశాచం కురులు విరబూసుకున్నట్లు ఆవరించసాగాయి. డాడీ బరువుగా గాలి పీల్చుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి తన ముఖంలోకి చూస్తూ రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. ముఖంలో అంతవరకు పారాడిన బాధా చిహ్నాలు అంతరికమయ్యాయి. రక్తవర్ణం తగ్గి సహజవర్ణం తిరిగి చోటు చేసుకుంది ముఖంలో. ఎలా ఉంది డాడీ? ఆదుర్తగా అడిగింది తను. తగ్గింది అని ఒక క్షణమాగి ఏమాత్రానికే ఏడుస్తారా పిచ్చిపిల్ల అంటూ బలవంతంగా లేచి నవ్వుతూ కూర్చున్నాడు. చేతిలో కన్నీళ్లతో తడిసిన చెంపల్ని ఆప్యాయంగా తుడిచారు. రవి ముందు తర్వాత మళ్ళీ వచ్చారు. రవి ముఖాన చొక్కా మీద బురద మరకలు అలాగే ఉన్నాయి. డాడీ విషయం విని అలాగే పరిగెత్తుకొచ్చినట్లుంది. కనీసం ముఖం మీద అంటిన బురదైనా కడుక్కోకుండా. వాసు వారు వచ్చేటప్పటికీ డాడీ లేచి కూర్చుని మాట్లాడుతూ ఉండటంతో తేలిగ్గా గాలి పీల్చుకుని గుండెల్లో నొప్పి వచ్చిందని మళ్ళీ చెప్పింది. ఇప్పుడు ఎలా ఉంది మామయ్య అన్నాడు డాడీ పక్కన నిల్చుని. తగ్గిపోయింది, భయపడాల్సిందేమీ లేదు. ఆయన మాటలకేం? ఆయన అలాగే అంటారు. వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి రవిబాబు. అసలే అది గుండె నొప్పి అంది మళ్ళీ. ఇటువంటి సమయంలో పేషెంట్కు విశ్రాంతి అవసరం. నేను వెళ్ళి డాక్టర్ని ఇక్కడికే తీసుకొస్తాను. కదలకుండా పడుకో మామయ్య. మళ్ళీ నువ్వు కంగారు పడి అందరినీ కంగారు పెట్టకు. మామయ్యకి గుండె నొప్పి వచ్చిందని చుట్టుపక్కల వాళ్ళకి చెప్పకు. అంతా చుట్టూ మూగి మామయ్యకి గాలి కూడా ఆడనివ్వరు అంటూ గబగబా ముఖం కాళ్ళు కడుక్కుని గుడ్డలు మార్చుకుని క్షణమైనా ఆలస్యం చేయకుండా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకేమైందని డాక్టరు అన్నాడు డాడీ. గుండెల్లో నొప్పి అంటే మాటలు కాదు, మీరు మాట్లాడకుండా పడుకోండి అంది మళ్ళీ ఆజ్ఞాపిస్తున్న స్వరంతో. మళ్ళీ పని మనిషి అయినా డాడీ దగ్గర చనువు ఉంది. డాడీ అంటే అభిమానం ఉంది, అధికారం ఉంది. ఛాతీలో ఏదో చిక్కుపడినట్లు అనిపించింది. తగ్గిపోయింది అంటూ లేవబోయాడు డాడీ. లేవద్దు రవిబాబు, డాక్టర్ బాబు వచ్చే వరకు అలాగే పడుకోండి అంటూ డాడీని లేవనివ్వలేదు మళ్ళీ. నువ్వు ఒట్టి పిచ్చిదానివే మళ్ళీ నవ్వుతూ అని. నీ మాట ఎందుకు కాదనాలి, అలాగే పడుకుంటాను. మళ్ళీ కంగారు రవి హడావుడి చూసి నువ్వేం కంగారు పడకు అనామికా అంటూ పడుకున్నారు. తను మౌనంగా డాడీ పక్కన కూర్చుంది. అరగంటలో డాక్టర్ని మోటార్ సైకిల్ మీద కూర్చోబెట్టుకుని వచ్చాడు రవి. స్టెతస్కోప్తో హార్ట్ బీటింగ్స్ విని పల్స్ పట్టుకుని పల్స్ రేట్ చూసి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు డాక్టర్. బాగానే ఉంది డాడీ సమాధానం. ఇలా నొప్పి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? ఇదే మొదటిసారి. ఛాతీలో నొప్పి వచ్చిందో గుండెల్లో నొప్పి వచ్చిందో స్పష్టంగా తెలుసుకోవాలంటే ఈసీజీ తీయిస్తే గానీ తెలియదు. ఛాతీలో నొప్పి అయితే భయపడాల్సిందేమీ లేదు, గుండె నొప్పి అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళకి మాత్రం ఈ మాత్రలు వాడి రేపు ఉదయం హాస్పిటల్కి తీసుకురండి, ఈసీజీ తీసి చూద్దాం అన్నాడు డాక్టర్. అలాగే డాక్టర్ అన్నాడు రవి. మూడు క్యాప్సూల్స్ ఇచ్చి ఎప్పుడెప్పుడు ఇవ్వవలసింది చెప్పాడు. డాక్టర్ను వదిలిపెట్టి రావటానికి వెళ్ళాడు రవి. గుండెలోని రక్తనాళాలు క్రమంగా పనిచేస్తుంది లేనిది తెలిపేదే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. గుండెలోని రక్తనాళాలలో ఏదైనా అవరోధం ఏర్పడితే, రక్తనాళాలు మూసుకుపోతే, రక్త ప్రసరణకు అవరోధం ఏర్పడితే గుండె నొప్పి రావచ్చు. డాడీది అలాంటి గుండె నొప్పి అయితే తను డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మంచి మందులు వాడాలి మనసులో అనుకుంటూ ఉండిపోయింది. డాక్టర్ వచ్చి వెళ్ళటం చూసిన ఊళ్ళో వాళ్ళు డాక్టర్ ఎందుకు వచ్చిండు, ఎవరికేమైంది అంటూ ఒక్కొక్కరే రాసాగారు. విషయం తెలుసుకుని కొందరు విచారం, మరికొందరు సానుభూతి ప్రదర్శించి గుండె నొప్పి అంటే మాటలు కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి మందులు వాడాలి, బరువు పనులు చేయకుండా ఉండాలి అంటూ సానుభూతితో పాటు సలహాలు కూడా ఇచ్చి ఇప్పుడు ఎలా ఉందని అడిగి తగ్గిపోతుందని ధైర్యం చెప్పి వెళ్ళారు. డాడీ అంటే ఆ ఊళ్ళోని చాలామందికి మంచి అభిమానం, శత్రువు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ ఊళ్ళో డాడీ ఒక విధంగా అజాత శత్రువు అని చెప్పాలి. అందుకనే విషయం తెలుసుకోవటానికి రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఒక్కొక్కరూ వస్తూ విషయం తెలుసుకుని ధైర్యం చెప్పి సానుభూతి చూపించి వెళ్ళారు. డాడీ విశ్రాంతిగా పడుకున్నా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తను గుర్తించింది. మృత్యు భయం ముఖంలో ఎక్కడా పారాడకపోయినా
వృద్ధాప్యపు నీరునీడలతో పాటు విభోర రేఖలు స్పష్టంగా పారాడుతున్నట్లు పసిగట్టింది తను. డాడీ వార్ధక్యంలో అడుగుపెట్టినట్లు విద్యుత్ దీపం కాంతిలో వెండితీగల్లా తెల్లగా తలతల మెరుస్తున్న జుట్టు గుర్తు చేస్తోంది.